వికారాబాద్ తాండూరులోని విజయదశమి దసరా వేడుకల్లో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రఖ్యాత బోనమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ముగింపు పూజలను మంత్రి మహేందర్ రెడ్డి నిర్వహించారు. ఈ విజయదశమి విజయాలను ఇవ్వాలని పేర్కొంటూ తెలంగాణ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తాండూరులో హిందూ ఉత్సవాల కోసం 2 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఆ స్థలంలో దేవాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు అందించామని తెలిపారు. దేశ సంస్కృతిలో సాంప్రదాయాలను కాపాడుకుంటూ లౌకికత్వం చాటుకుందామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల కుల సంఘాల హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జొన్నల బసవరాజ్ సార్ గారు వేదిక దగ్గరికి రావాలని మనవి. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీ కోసం కానీ ఇంకా మంచిగా కార్యక్రమం అక్కడనే జరగాలి. హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు బాగా శ్రద్ధ పడి మనం అందరం కలిసి ఆ జాగాలో పూట మనము ఏదో విధంగా చేస్తే నేను సెక్రటరీ గారి సోదరి మనందరికి పేరు నమస్కారాలు. ఈరోజు తాండూరు పట్టణంలో దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా తాండూరు పట్టణం వంటి పెద్దలందరూ కూడా పండుగ జరుపుకుంటున్నాం. ముందుగా అందరూ కూడా దసరా శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున తాండూరున్నటువంటి యువకులతో పాటు తాండూరు పెద్దలందరూ కూడా ఈ దసరా సంబరాల్లో అన్ని పార్టీల నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. పోయినసారి ఇదే దసరా సందర్భంగా 2 ఎకరాల ల్యాండ్ మరి దాని డబ్బులు వాళ్ళని చెప్తే 10 లక్షలు శాంక్షన్ ఇచ్చి ఖరీదైనటువంటి ల్యాండ్ అది. ఇప్పుడు 30-40 లక్షల ఎకరాల మేరకు గవర్నమెంట్ ల్యాండ్ అది. అదే ప్రాంతంలో క్లినిక్ కాలేజీలు వచ్చినాయి, హాస్పిటల్ వచ్చింది, అన్ని అధికారులు ఆఫీసులన్నీ అక్కడనే వచ్చినాయి కాబట్టి మరి చక్కగా ల్యాండ్ తయారు చేసినాం. మరి ఈసారి అక్కడ చేసేది ఉన్నా మరి ఏం జరిగింది అది. మరి వచ్చేసారి కన్నా పెద్ద ఎత్తున మరి దసరా సంబరాలు అక్కడ జరుపుకోనికి హిందూస్తో కంపినటువంటి చైర్మన్ మరి ఇది కంపినటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే తాండూరు పట్టణానికి వర్షాలు లేవు కాబట్టి ఆగ్నాయం అనేది ఎండిపోయింది కాబట్టి మరి ఏదైతే గోదావరి జిల్లాలు కూడా మరి తాండూరు పట్టణానికి వచ్చినాయి. మున్సిపాలిటీలో 3 రోజుల నుంచి కూడా వాడ వాడవుగా నీళ్ళు వస్తున్నాయి. మరి ఎక్కడైతే రాదంటే కూడా ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున రిషర్తోడు వాటర్ ఉన్నది కాబట్టి మన మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీతో పాటు ఇలా గ్రామ గ్రామాలకు కూడా వాటర్ వచ్చినాయి. మరి మన తాండూరే కాదు మన మన జిల్లాతో పాటు అన్ని ప్రాంతాలకు కూడా గోదావరి జిల్లాలో వచ్చినాయి కాబట్టి వర్షాలు లేకుండా కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మరి తాండూరు పట్టణంతో పాటు మరి ఏదైతే ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే కూడా మరి అభివృద్ధిలో పెద్ద ఎత్తున ముందు తీసుకుపోతున్నాం.